Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ రోజు దానికి ఒక ట్యాగ్ లైన్ పెట్టారు. నేను మీ ద్వారా పవన్ కళ్యాణ్ కి చెప్తా ఉన్నా, ఆ ట్యాగ్ లైన్ కొంచెం మార్చుకో పవన్ కళ్యాణ్. జగనన్న ఇల్లు పవన్ బాబుల కన్నీళ్లు. ఎంత ఘోర పరాభవం జరిగింది పవన్ కళ్యాణ్ కంటే, అక్కడ ఏదో జరిగిపోద్ది, అక్కడ లబ్ధిదారులందరూ వచ్చి ఈ ప్రభుత్వం మీద నిందలేస్తారు, నాకు బాసటగా నిలబడతారని చెప్పేసి పవన్ కళ్యాణ్ తెగ సంబరపడిపోయి విశాఖపట్నం నుంచి విజయనగరం గుంకలం దాకా ఒక పెద్ద జోరుతో వెళ్ళిపోయాడు. తీరా చూస్తే ఆ జోరంతా కూడా బేజారైపోయాడు. లబ్ధిదారులు అక్కడ అడిగారు, లబ్ధిదారుల్ని, ఇళ్ల స్థలాలు వచ్చినాయంటే ఇళ్ల స్థలాలు వచ్చినాయి, ఇళ్ళు కడుతున్నారంటే కట్టుతున్నారు, బిల్లులు పడ్డాయంటే ఈ పాటికే మాకు 2 బిల్లులు పడిపోయినాయి, అక్కడ హౌసింగ్ ఏఈ వర్క్ ఇన్స్పెక్టర్స్ ఆఖరికి వాలంటీర్లతో సహా దగ్గరుండి ఇళ్ల నిర్మాణం జరిపిస్తూ ఉన్నారని చెప్తే బేజారైపోయాడు. పాపం గుండె జారిపోయింది. గుండె జారిపోయి అక్కడ ఒక వచ్చిన వాళ్ళు కూడా చూసి పాపం సైకో చేష్టలు కామన్గానే చేస్తారు కదా, సైకో చేష్టలు. ఇతనితో పాటు వచ్చిన పిల్ల సైకోలు తప్ప లబ్ధిదారులు ఎవరు కూడా అక్కడ లేరు. అసలు పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నాను, గుంకలాం వెళ్ళావు, ఏం చూసావు నువ్వు అసలు అక్కడ? కనీసం వచ్చావు, 20 నిమిషాల్లో నువ్వు ఊరికినే అట్లా తిరిగావు, ప్రభుత్వం మీద బురదేసే కార్యక్రమానికి ఒక వెహికల్ ఎక్కి నిలబడ్డావు, తిట్టావు, వెళ్ళిపోయావు. అంటే వీకెండ్లో గెస్ట్ ఆర్టిస్ట్ లాగా వచ్చేసి తిట్టి మళ్ళీ వెళ్ళిపోతావు. ఏంటి ఇది? ఏంటి అసలు మీ కడుపుమంట? భారతదేశ చరిత్రలో 28 రాష్ట్రాలుంటే 28 రాష్ట్రాల్లో 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆ ఇళ్ల స్థలాల పత్రాలని వాళ్ళ చేతిలో పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజున ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో 21 లక్షల ఇళ్ల నిర్మాణం భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటి ఇళ్ల నిర్మాణం శరవేగంగా ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతూ ఉంటే ఎందుకంత మీకు కడుపు మంట? ఏం జరిగిపోయింది అక్కడ? గుంకలంలో సుమారుగా 10,000 ఇళ్ల నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి. 10,000 ఇళ్ల నిర్మాణాలు. ఆ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఏమీ జరగలేదని కలరింగా. ఏందిరా బాబు ఇది? కళ్ళున్నాయా? కళ్ళు దొబ్బినాయా పవన్ కళ్యాణం? చూడుది ఏమంటారు దీన్ని? దీన్ని ఏమంటారు? ఈ ఇళ్ల నిర్మాణాలు కదా, ఏమంటారు? ఇంత శరవేగంగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతూ ఉంటే ఏమీ జరగనట్టు ఈ గెస్ట్ ఆర్టిస్ట్ కలరింగు.
అసలు ఎంత దుర్మార్గం మీరు? నువ్వు అంత పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడితే గుంకలంలో ఏది జరగనట్టు అక్కడ కమాన్ ఉందంట. కమాన్, ఆ కమాన్ ఒక్కడే కళ్ళు దొబినాయి నీకు. ఎన్ని నిర్మాణాలు కదా, ఎన్ని శరవేగంగా పనులు జరగట్లేదా? అసలు మీకు ఎందుకింత దుర్మార్గంగా ప్రభుత్వం మీద, మా ప్రభుత్వం మీద నిందలేయాలనే ఆలోచన ఎందుకు మీకు కడుపు పంటని అడుగుతా ఉన్నా. ఇదే పవన్ కళ్యాణ్, ఎక్కడి నుంచి నువ్వు మాట్లాడావు, ఎక్కడి నుంచి మాట్లాడావు? ఈనాటి మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ గుంకలాంలో సుమారుగా 12,000 మంది అక్క చెల్లెమ్మలకి లేఅవుట్ ఇచ్చిన, ఇళ్ల స్థలాలు ఇచ్చిన లేఅవుట్లో నుంచి మాట్లాడావు. ఆ లేఅవుట్ మా ప్రభుత్వం, మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మా ప్రభుత్వంలో 12,000 మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇచ్చిన లేఅవుట్లో నువ్వు మాట్లాడుతానంటే సిగ్గుందా పవన్ కళ్యాణ్, సిగ్గుందా? మీరేం చేశారు? 2014 నుంచి 2019 దాకా టీడీపీ, జనసేన, బీజేపీ మీ ఉమ్మడి ప్రభుత్వంలో మీరు ఉమ్మడిగా ఇచ్చిన మేనిఫెస్టో ఒక్కసారి ఇదంతా కూడా ప్రజలు చూడాలి. ఈ మేనిఫెస్టో గమనించాలి. ఈ మేనిఫెస్టో చూడండి. అర్హులైన పేదలందరికీ 3 సెంట్రల్లో ఉచితంగా పక్కా గృహాలు కట్టించి ఇస్తాం, మంజూరు చేస్తాం. ఇది మీ మేనిఫెస్టో. 2014 నుంచి 19 వరకు ఒక్కళ్ళకైనా ఒక్క సెంటు భూమి అయినా మీ ఉమ్మడి ప్రభుత్వంలో ఇచ్చారా, ప్రశ్నించావా? ఆ రోజున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఈ పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడా? ఇదిగో నీ ఫోటో, నీ అందమైన ఫోటో కూడా మొదలైశారు అచ్చు. ఇది మేనిఫెస్టో మీది, ఉమ్మడి మేనిఫెస్టో. ఉమ్మడి మేనిఫెస్టోలో మీరిచ్చిన ప్రకటనలో, మీ మేనిఫెస్టో 3 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పిన మీరు ఈ రోజున మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, మా అన్న జగనన్న ప్రభుత్వంలో మేమిచ్చిన లేఅవుట్లో నిలబడి నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తావా? సిగ్గులేదా నీకు పవన్ కళ్యాణ్? ఆ రోజు ఏమైపోయావయా? 2014 నుంచి 19 దాకా ఒక్క సెంటు స్థలం ఇవ్వలేకపోయారు. ఆ రోజు నువ్వు చంద్రబాబు నాయుడిని ప్రశ్నించలేదే? ఆ రోజున చంద్రబాబు నాయుడిని చొక్కా పట్టుకొని అడుగుతానని చెప్పి అంటున్నావే, ఆ రోజున నువ్వు చంద్రబాబు నాయుడిని చొక్కా ఎందుకు పట్టుకోవాల? ఈరోజు మేము 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళు బ్రహ్మాండంగా శరవేగంగా 21 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంటే మమ్మల్ని చొక్కబట్టుకుంటావా, మమ్మల్ని నిలదీస్తావా? పెట్ట కథలు, పక్షికి కూడా గూడు ఉంటుందంట. 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇచ్చిన మమ్మల్ని ప్రశ్నిస్తావా? 21 లక్షల మందికి అక్క చెల్లెమ్మలు ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములై శరవేగంగా జరుగుతూ ఉంటే మమ్మల్ని ప్రశ్నిస్తావా?
ఎవరిని ప్రశ్నించాలి నువ్వు? ఆ రోజున నీ దత్త తండ్రిని ప్రశ్నించలేకపోయావు, ఈ రోజున మా ప్రభుత్వాన్ని మమ్మల్ని చొక్కా పట్టుకుంటున్నాడు అడుగుదాం. పిల్లగాళ్ళని, పిల్ల సైకోల్ని పోగేసుకొని వచ్చి అక్కడ ఒక పెద్ద మీటింగా, వీకెండ్ ఒక మీటింగ్ చెప్పేసి నువ్వు మళ్ళీ పారిపోతావు. పాపం ఈ పిల్ల సైకోలేమో నీ మాటలని ఆ లేఅవుట్లోకి వెళ్ళిపోయి రెచ్చిపోతున్నారు. ఏం జరుగుతూ ఉంది? లబ్ధిదారులందరూ కూడా తిరగబడి ఈ పిల్ల సైకోలు ఎమ్మడ పడతా ఉన్నారు. ఎరా సైకోళ్ళరా, గూడు కల్పిస్తున్నాడు రా జగనన్న. ఎప్పటి నుంచో మాకు ఒక గూడు కావాలని ఆశని, మా కలని నిజం చేస్తున్నాడు రా జగన్మోహన్ రెడ్డి గారు. మాకు శరవేగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉందిరా. మీరేంట్రా పిల్లలారా, ఆ పవన్ కళ్యాణ్ పిచ్చోడు మాటలని మీరు వచ్చేది ఏంట్రా బాబు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా, లబ్ధిదారులంతా కూడా ఈ పిల్ల సైకోలు ఎమ్మడ పడతా ఉన్నారు. నువ్వేమో మమ్మల్ని చొక్కాలు పట్టుకోమంటావు. పాపం ఆ పిల్ల సైకోలేమో వెళ్ళిపోయి లేఅవుట్లు ఎమ్మట పోతే అక్కడ లబ్ధిదారులేమో తరివితని కొడతా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోతుంది? మళ్ళీ నువ్వు ఉంటావా? రెచ్చగొడుతున్నావు, హైదరాబాద్ పారిపోతున్నావు. ఏంటి పవన్ కళ్యాణ్ ఇది? ఈరోజున మనసు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చూసిన కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో లక్షలాది మంది అక్క చెల్లెమ్మలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, గూడు లేక అభాగ్యులైన అక్క చెల్లెమ్మలందరూ కూడా, అన్నా మాకు ఇళ్ల స్థలం ఇవ్వన్నా, మాకు ఇల్లు కట్టించన్నా అంటే, ఈ రోజున భారతదేశ చరిత్ర చూసుకో, 28 రాష్ట్రాలు చూసుకో, ఏ ఒక్క రాష్ట్రంలో అయినా కానీ ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే ప్రక్రియ జరుగుతుందా? ఆలోచన చేసుకోవాలి. అన్నం తింటున్నారు కదా మీరు. భారతదేశ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం జరుగుతుందని చెప్పేసి శభాషాన్ని మెచ్చుకుంటా ఉన్నారు. అసలు ఈ పరిస్థితుల్లో ఏదో మేము, నువ్వు అక్కడికి వెళ్ళు, చంద్రబాబు నాయుడు ఏమో ఒకచోటకి వెళ్ళు, పవన్ కళ్యాణ్ ఏమో ఒకచోటకి వెళ్ళు, కూడబలు కొనే కుమ్మక్కు రాజకీయాలు చేసే మీలాంటి మీరు కలిసే పనిచేశారు కదా, కలిసే ప్రభుత్వంలో పాలు పంచుకున్నారు కదా, ఏమీ చేయని మీరు మా మీద నిందలేసే కార్యక్రమం. ఈరోజు మనసున్న ప్రభుత్వం మీద, మనసున్న ముఖ్యమంత్రి గారి మీద విషం కక్కే మీలాంటి వాళ్ళు ఏం చేశామని గడప గడపకి వెళ్తుంటేనంట నిలదీయాలంట. రా పవన్ కళ్యాణ్, దమ్ముంటే రమ్మని చెప్తా ఉన్నాం. గడప గడపకి వెళ్తుంటే నిలదీస్తారా? మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారా? మమ్మల్ని ప్రేమిస్తున్నారా? ఈ పవన్ కళ్యాణ్ వస్తే తెలిసింది ఎంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు. దత్తపుత్రుడు ప్యాకేజ్ రెచ్చగొడతాడంట, రెచ్చగొట్టు లాగుతాడంట, కూల్చేస్తాడంట. ఏంటి కూల్చేది? ఏంటి కూల్చేది? ఒక్క అడుగుతో, ఒక్క అడుగుతో మొదలై లక్షలాది మంది అడుగులతో కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిగిలిపోయిన ప్రభుత్వం,
చిరస్థాయిగా గుర్తుండిపోయే జగన్మోహన్ రెడ్డి గారు ఇంచె కూడా అంగుళం కూడా నువ్వు కాదు కదా, నీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు కాదు కదా, మూకుమ్మడిగా కలిసి వచ్చిన ఇంచె కూడా కదిలించలేరు. ఇంచె